మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యనని మండిపడ్డారు. ఈ భవనం నిర్మించినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. అక్రమంగా కట్టారని భావిస్తే ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నోటీస్ ఇవ్వడం అంటే వీళ్ళ యొక్క ఆతృత చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప లీగల్గా కూడా మిస్టేక్ చేసేటువంటి పని ఉంది వీళ్ళు. ఒకటేంటంటే ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరో, పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. పంచాయతీ పర్మిషన్ తోటి కట్టారు అది. నిజంగా పంచాయతీ పర్మిషన్ తోటి కట్టారు, పర్మిషన్ లేకుండా కట్టలేదు, పంచాయతీ పర్మిషన్ తోటి కట్టారు. ఆనాడు సిఆర్డీఏ ఉందా? సిఆర్డీఏ లేదా ఆ రోజున? ఆ రోజున అమరావతి క్యాపిటల్ ఉందా? క్యాపిటల్ లేదు. ఇదొక పంచాయతీ ఏరియా. అదేవిధంగా దానికి సిఆర్డీఏ వచ్చిన తర్వాత, లేకపోతే క్యాపిటల్ వచ్చిన తర్వాత ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్ పిల్లు వేశాడు కోర్టులో. ఆ కోర్టులో పిల్లు, ఆ పిల్లు డిమాలిషన్ గురించి చేసినట్టున్నాడు. ఆ పిల్లు పెండింగ్గా ఉంది కోర్టులో. నిజంగా దాని మీద ఇంకా ఏమి డెసిషన్ రాలేదు. కోర్టులో కేసు ఉండగా వీళ్ళు నోటీస్ ఎట్లా ఇస్తారు బిల్డింగ్ డిమాలిషన్కి? ఇవన్నీ కూడా ఇంకా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. పర్మిషన్ లేకుండా కట్టారనేటువంటి కాదు. అసలు ఆ రోజున సిఆర్డీఏ లేదు అట్ల బిల్డింగ్ కట్టినప్పుడు. సిఆర్డీఏ లేనప్పుడు సిఆర్డీఏ వాళ్ళు నోటీస్ ఈ రోజున ఎట్లా ఇస్తారా? వాట్ ఈస్ ద కెపాసిటీ? రెండవది, వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా సిఆర్డీఏకి. రమేష్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ల్యాండ్ పూలింగే ఉంది. ఆ రోజున మేము ఈ బ్యాచ్ అంతా కలిపి ఒక పిటిషన్ ఇచ్చారు గవర్నమెంట్కి. దాని మీద ఏ డెసిషన్ లేదు. దాని మీదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిల్లు వేసాడు హైకోర్టులో. పిల్లు పెండింగ్గా ఉంది. దాని మీద హైకోర్టు కూడా ఏం డెసిషన్ చేయలేదు. హైకోర్టులో పిల్లు ఉండగా మిగతా ప్రొసీజర్ ఎట్లా చేస్తారు వీళ్ళు? అసలు సబ్జెక్టివ్ కదా కేసు అనేటువంటి పాయింట్. అంచేత ఏంటంటే ఈ రోజు డిస్కస్ చేస్తాం. ఇదేంటంటే కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది తప్ప ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నట్టు లేదు. అంచేత ఎవరికి అభ్యంతరం లేదు. నిజంగా వయలేషన్ ఉంటే డిమాండ్ చేసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. నోటీస్ ఇవ్వడంలోనే వాళ్ళు తప్పు చేశారు. నోటీసు లింగమనేని రమేష్ అతని ఇంటి పేరు, లింగమనేని ఇంటి పేరు, అతని పేరు రమేష్. ఇదేంటి ఇది ఐజీఎంఎల్ లింగమనేని రమేష్? ఎక్కడుంది ఆయన రికార్డులు చూడమనండి. ఆయన టెన్త్ క్లాస్.